హరే కృష్ణ, ఇప్పుడు మనము శ్రీమద్ భాగవతము 6వ స్కందము 9వ అధ్యాయము 44 శ్లోకాలు చదువుకున్నాం. 45వ శ్లోకం నుంచి ఇప్పుడు మొదలు పెడదాం. సో ఇప్పుడు జరుగుతున్నదంతా ఏమిటి అని అంటే, మనకి దేవతలు, దేవీ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భగవంతుడికి చేస్తున్నటువంటి ప్రార్థనలు, ప్రసన్నం అయినటువంటి భగవానుడు ప్రత్యక్షమైన తరువాత భగవంతుడికి ప్రార్థనలు చేస్తూ చివరి శ్లోకం ఒకటి మిగిలిపోయింది ప్రార్థనల్లో. సో ఇప్పటి వరకు కూడా భగవంతుడిని అన్ని రకాలుగా కీర్తించి చివరికి మీరు అవతారాలు తీసుకున్నారు అసురులను చంపడానికి. ఇప్పుడు వృత్తాసురుడి వల్ల మాకు చాలా ప్రమాదంగా ఉంది. అసురులను చంపడం కోసం మీరు ఇన్ని అవతారాలు తీసుకున్నప్పుడు ఇప్పుడు ఈ వృత్తాసురుడిని చంపడం కోసం కూడా ఒక అవతారాన్ని తీసుకోండి అని వాళ్ళు వేడుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో చివరి ప్రేయర్స్ లో ఏం చెప్తున్నారో చూద్దామండి ఒకసారి. శ్రీదేవి మాతాజీ, హంసాయ దహ్ర నిలయాయ నిరీక్షకాయ, హంసాయ దహ్ర నిలయాయ నిరీక్షకాయ, కృష్ణాయ ముష్టయ సశే నిరుపక్రమాయ, కృష్ణాయ మృష్ట యససే నిరుపక్రమాయ, సంగ్రహాయ భవపాంధ భవపాంధ నిజాశ్రమాత, సత్సంగ్రహాయ భవపాంత నిజాశ్రమాప్త, వంతే పరిష్ట గతయే హరయే నమస్తే, వంతే పరిష్ట గతయే హరయే నమస్తే. హరే కృష్ణ ప్రభుజీ. దేవా, పరమ పవిత్రుడా, నీవు ఎల్లరి హృదయాల్లో నిలిచి బద్ధజీవుల కోరికలను కర్మలను గమనించుచుందువు. పరమ పురుష శ్రీకృష్ణ, నీ యశస్సు ఉజ్వలమైనది, సమస్తమునకు ఆది అయినందున నీవు అనాదివై ఉన్నావు. పవిత్రులు సత్యసంధులు నగు వారికి నీవు సులభగ్రాహ్యుడవు కనుక విశుద్ధ భక్తులు దీనిని ఎరిగి ఉన్నారు. బద్ధజీవులు కోట్ల కొలది సంవత్సరములు భౌతిక జగత్తునందు పరిభ్రమించిన పిదప ముక్తులై నీ పాద పద్మములను ఆశ్రయించినప్పుడు జీవిత పరమ లక్ష్యమును బడేయగలరు. కనుకనే ఓ దేవదేవ, నీ చరణ కమలములకు ఇవే మా వందనములు. ఓకే. సో ఎవరైతే ముక్తిని పొందాలి అని కోరుకున్నారో వాళ్ళు చేయాల్సినటువంటి పని గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. భౌతిక జగత్తులో అనేక జన్మల పాటు తిరిగి 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 ఎప్పుడైతే నీ పాద పద్మాల దగ్గర ఆశ్రయం పొందుతారో అప్పుడు వాళ్ళకి ఈ భౌతిక జగత్తు నుంచి ముక్తిని ఇస్తావు నువ్వు అని చెప్తున్నారు. అంటే భౌతిక జగత్తు నుంచి ముక్తిని ఇవ్వగలిగింది ఎవరు అనేటువంటి విషయం దేవీదేవతలే చెప్తున్నారు. కానీ మనం ముక్తి అనేటువంటిది లక్ష్యంగా భక్తిని చేయట్లేదు. మనము భౌతిక కోరికలు అనేటువంటివి లక్ష్యంగా భక్తి చేస్తున్నాము. నిజమైనటువంటి భక్తుడు అంటే భగవంతుడి యొక్క సేవకుడుగా అవ్వాలి అని కోరుకునేటువంటి వాడు, భగవద్ధామానికి వెళ్ళాలి అని కోరుకునేవాడు నిజమైనటువంటి భక్తుడు. భగవంతుడితోటి నిత్య సంబంధాన్ని కలిగి ఉండాలి అని కోరుకునేవాడు భక్తుడు. కానీ నాకు భగవంతుడితోటి సంబంధం ఏదో భౌతికమైనటువంటి కోరిక ఉంది, ఆ కోరికను తీర్చుకోవడం కోసం మాత్రమే నాకు భగవంతుడు కావాలి అని అనుకునేవాడు నిజమైనటువంటి భక్తుడు కాదు. భక్తుడు అనేటువంటి వాడు భౌతిక కోరికల కోసం భగవంతుడి దగ్గరికి వెళ్ళడు. కాబట్టి వాళ్ళు భౌతిక ఐశ్వర్యాలను కూడా వాళ్ళు రిజెక్ట్ చేస్తారు, మాకు అవసరం లేదు అని అంటారు. ఎందుకంటే భగవంతుడి ప్రేమ లేనప్పుడు భౌతికమైనటువంటి ఐశ్వర్యం కూడా వ్యర్థమని వాళ్ళు కోరుకుంటారు. కాబట్టి కాబట్టి నువ్వు అలాంటి భక్తులకి సులభంగా లభ్యమవుతావు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. సో ఎప్పుడైతే నిన్ను ఆశ్రయిస్తారో వాళ్ళని నువ్వు ఈ భౌతిక బంధనాల నుంచి విముక్తుని కూడా చేస్తావు అని విష్ణు భగవానుడు ఉద్దేశించి అంటున్నారు. కాబట్టి మనం ఈ భౌతిక విశ్వాన్ని నుంచి నిజంగా విడుదలను కోరుకుంటే మనం ఆశ్రయించాల్సింది స్వయంగా విష్ణువుని. అంతే తప్ప ఏ దేవీ దేవతను ఆశ్రయిస్తే స్వయంగా ఆ దేవీ దేవతలే విష్ణువుని ఆశ్రయించి ఉన్నారు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. చదవండి. భాష్యము, విష్ణు భగవానుడే తమ కష్టం తీర్చవలనని దేవతలు నిక్కముగా కోరి ఉన్నప్పటికీ ఇప్పుడు వారు నేరుగా శ్రీకృష్ణ భగవానునే ఆశ్రయించిరి. కృష్ణునికి విష్ణునికి భేదము లేనప్పటికీ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం, అనగా భక్తుల రక్షణము దానముల నిర్మూలనము అనేది కార్యార్థము శ్రీకృష్ణుడు వాసుదేవుని రూపమున ధరణిపై అవతరించును. దానవులు లేదా నాస్తికులు భక్తులను అనగా దేవతలు సదా కలతపరచుచుందురు. అందువలన దానవులను శిక్షించి భక్తుల కోరికను తీర్చుటకై శ్రీకృష్ణ భగవానుడు అవతరించుచుండును. సమస్తమునకు
ఆది కారణుడు అయినందున శ్రీకృష్ణుడే పరమపురుషుడు. శ్రీకృష్ణుడు, విష్ణువు, నారాయణుడు అను వివిధ రూపముల నడుమ భేదము లేకున్నను శ్రీకృష్ణుడు మిగిలిన రూపముల కన్నను పరమైనవాడు. ఈ విషయము బ్రహ్మ సంహిత 5.46 యందు ఇట్లు వివరింపబడినది. దీపాచిరే వహి దశాంతరమభ్యుపేత్య దీపాయతే వివృత హేతు సమాన ధర్మ యస్తాదృగేన హి చ విష్ణుతయా విభాతి గోవిందం ఆది పురుషం తమహం భజామి. దేదీప్యమానము ఒక జ్యోతి ఇంకొక జ్యోతిని వెలిగించిన చందముగా శ్రీకృష్ణుడు స్వయముగా విష్ణువు రూపమున విస్తరించును. ఒక జ్యోతి తేజమునకు ఇంకొక జ్యోతి తేజమునకు భేదము లేనప్పటికీ శ్రీకృష్ణుడు మూలమైన జ్యోతితో పోల్చబడును. తన భక్తుని కష్టము నుండి బయటపడే వేయుటలో శ్రీకృష్ణుడు సదా సుప్రసిద్ధుడు. కనుక మృష్టయస్సే అను పదము ఇచ్చట ప్రధానమైనది. కృష్ణ సేవకి సమస్తమును అర్పించి కేవలము ఆ దేవదేవునే ఏకైక ఉద్ధారకునిగా కలిగినవాడు అకించనుడు అని పిలువబడును. కుంతీదేవి ప్రార్థనలలో తెలుపబడినట్లు శ్రీకృష్ణ భగవానుడు అకించన విత్త అకించనుడగు భక్తుని సొత్తు అయి ఉన్నాడు. భవబంధముల విముక్తులైన వారు ఆధ్యాత్మిక జగత్తును చేరి సాయుజ్యము, సాలోక్యము, సారూప్యము, సార్ష్టి, సామీప్యము అనేది పలు రకముల ముక్తులను సాధింతురు. వారు శాంతము, దాస్యము, సఖ్యము, వాత్సల్యము, మధుర ప్రేమ అనేది 5 విధముల రసభావములతో దేవదేవుని సాంగత్యమును బడయుదురు. ఈ రసభావములన్నీయును శ్రీకృష్ణుని నుండియే వెలువడినట్టివి. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వివరించినట్లు ఆదిరసము మధుర ప్రేమయే. శ్రీకృష్ణుడే విశుద్ధముకు ఆధ్యాత్మిక మధుర ప్రేమకు మూలమై ఉన్నాడు. హరే కృష్ణ ప్రభు. ఓకే ఓకే సో ఇక్కడ కృష్ణుడికి విష్ణువుకి మళ్ళీ మధ్య డిఫరెన్స్ ని ఇక్కడ తెలియజేస్తున్నారు శ్రీల ప్రభుపాదుల వారు. సో శ్లోకంలో వీళ్ళు విష్ణువు దగ్గరికి వెళ్ళారు. భౌతిక జగత్తులో భగవంతుణ్ణి ఆశ్రయించడము అని అంటే విష్ణువే, ఎందుకంటే స్వయంగా కృష్ణుడు విష్ణువులా విస్తరించి ఉన్నారు కాబట్టి. ఇప్పుడు చూస్తే దేవీ దేవతలు కానీ, బ్రహ్మదేవుడు కానీ, శివుడు కానీ, వీళ్ళందరూ కూడా ఒకవేళ భగవంతుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదైనా సరే కోరుకోవాలి, వాళ్ళు భగవంతుడికి ఏదైనా విన్నవించుకోవాలి, భగవంతుడికి ప్రార్థనలు చేయాలి అని అంటే భగవంతుడి యొక్క విస్తారమైనటువంటి విష్ణువు రూపంలో ఈ భౌతిక సృష్టికి అందుబాటులో ఉన్నారు. అందుకని మనకు అందుబాటులో ఉన్నటువంటి భగవంతుడి యొక్క రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము కోరుకోవాలి. ఇక్కడ దేవతలు కూడా అదే చేస్తున్నారు. అయితే ఈ విష్ణువుకి కృష్ణుడికి తేడా ఏమిటి అని అంటే, ఒక ద్వీపం నుంచి ఇంకొక ద్వీపాన్ని వెలిగించామనుకోండి, ఒక దీపం నుంచి ఇంకొక దీపాన్ని వెలిగిస్తే రెండు దీపాలు ఒకే తేజస్సుతో వెలుగుతూ ఉంటాయి. కానీ మూల దీపం ఏదైతే ఉందో ఆ మూల దీపం శ్రీకృష్ణుడు, ఈ వెలిగించబడినటువంటి దీపం ఏదైతే ఉందో అది విష్ణువు అనేటువంటి విషయం మనం ఇంతకు ముందు కూడా చెప్పాము. భగవంతుడికి శ్రీకృష్ణ భగవానుడికి శ్రీకృష్ణ భగవానుడు అఖిల రసామృత మూర్తి అని అన్ని రకాల రసాలని కలిగి ఉన్నారు శ్రీకృష్ణుడు. అందుకని ఇక్కడ చూడండి మనకి అన్ని రకాల శాంతము, దాస్యము, సఖ్యము, వాత్సల్యము, మధుర ప్రేమ అనేటువంటి 5 విధముల రసభావంతో దేవదేవుని సాంగత్యంలో బడిగిదురు ఇవి. సో కృష్ణుడితోటి బంధము అంటే ఈ విధంగా ఉంటుంది. స్వయంగా కృష్ణుడు పూర్తి శక్తి సామర్థ్యాలతో ద్వాపర యుగంలోనే రావడం జరిగింది. మరి ఏ ఇతర అవతారాల రూపంలోనూ ఇంకా భగవంతుడు అలా రాలేదు. కాబట్టి ద్వాపర యుగంలో వచ్చినటువంటి కృష్ణుడు ఇతర అవతారాల సమానం కాదు, ఎందుకంటే స్వయంగా విష్ణు స్వయంగా గోలోక బృందావనంలో ఉండేటువంటి కృష్ణుడే స్వయంగా అవతరించడం అనేటువంటి జరిగింది పూర్తి శక్తి సామర్థ్యాలతో. అందుకనే మనము శ్రీకృష్ణుడి నుండే మొత్తం వెలువడింది అని తెలుసు. ఈవెన్ కుంతీదేవి ప్రార్థనలు కూడా ఇక్కడ గుర్తు చేస్తున్నారు. కుంతీదేవి కూడా అకించిన అకించిన విత్తాయ అంటే అకించనుడు భక్తుని యొక్క సొత్తు. అంటే ఈ భగవంతుడు ఎవరికి లొంగుతారు అని అంటే ఓన్లీ భక్తులకే లొంగుతారు. చూడండి, ఆయన్ని ఎవరు భయపెట్టలేరు కానీ ఆయన భక్తులకి భయపడతారు. సో ఈవెన్ దామోదర లీలలో కూడా చూడండి, భయమే చూసి భయానికే భయాన్ని కలిగించేటువంటి భగవానుడు తన భక్తురాలైనటువంటి యశోదామాతకి లొంగిపోయారు, భయపడ్డారు. సో భయపడి ఆమె కట్టేస్తే ఈయన కట్టివేయబడ్డారు. సో అంటే భక్తులు బంధించగలరు, భక్తులు భయపెట్టగలరు, కానీ భగవంతుడిని ఇంకా ఎవరు కూడా భగవంతుడిని చేరలేరు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఓకే.
కాబట్టి అన్ని రకాల రసాలకి మూలము శ్రీకృష్ణ భగవాన్. నెక్స్ట్ సుజాత మాతాజీ. శ్రీ సుఖ ఉవాచ. అథైవ మీడితో రాజన్ అథైవ మీడితో రాజన్ సాధరం త్రిదశైర్హరిః సారదం త్రిదశైర్హరిః స్వముపస్థానమాకర్ణ్య స్వముపస్థానమాకర్య ప్రాహతానభినందితః ప్రాహతానాభినందితః శ్రీ ఆ శుకగోస్వామి పలికెను. పరీక్ష్ మహారాజు దేవతలు ఆ ప్రకారము శ్రద్ధతో ప్రార్థించగా దేవదేవుడు నిర్హేతుక కరుణతో దానిని ఆకర్షించి ప్రసన్నుడై వారితో ఇట్లు పలికెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్స్ మేడం. సో ఇదంతా కూడా సుఖదేవ గోస్వామి చెప్తున్నారు పరీక్షణ్ మహారాజ్కి. సో పరీక్షణ్ మహారాజ్ను ఉద్దేశించి సుఖదేవ గోస్వామి మాట్లాడుతూ చెప్తున్నారు, దేవతలు ఇలా ప్రార్థించిన తర్వాత దేవతలను ఉద్దేశించి భగవంతుడు ఇప్పుడు మాట్లాడుతున్నారు అని చెప్పారు. సో ఇక్కడ నెక్స్ట్ శ్లోకం నుంచి ఇంకా మిగిలిన అన్ని శ్లోకాలను కూడా భగవంతుడే మాట్లాడతారు. ఇప్పటి వరకు దేవతలు ఏదైతే ప్రాబ్లం ఉంది అని భగవంతుడికి చెప్పారు, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేటువంటిది ఇప్పుడు దేవతలకి భగవంతుడు ఇవ్వబోతున్నారు. నెక్స్ట్ శిరీష మాతాజీ. శ్రీ భగవాను వాచ. శ్రీ భగవాను వాచ. ప్రీతోహం వః సురశ్రేష్ఠ ప్రీతోహం వః సురశ్రేష్ఠ మధుపస్థాన విద్యయా మధుపస్థాన విద్యయా ఆత్మైశ్వర్య స్మృతి పుంసాం ఆత్మైశ్వర్య స్మృతి పుంసాం భక్తిశ్చైవ యయామయీ భక్తిశ్చైవ యయామయీ. దేవదేవుడు పలికెను, ప్రియమైన దేవతలారా దేవతలారా, మీరు గొప్ప జ్ఞానముతో నన్ను స్తుతించిరి. నిక్కముగా నేను మీ ఎడ మిగుల ప్రసన్నుడ నైతిని. అట్టి జ్ఞానముచే మనుజుడు ముక్తుడై భౌతిక జీవన స్థితులకు పరమైనట్టి నా మహోన్నత స్థితిని స్మరించగలడు. అట్టి భక్తుడు పరిపూర్ణ జ్ఞానముతో నన్ను స్తుతించి పరమ పవిత్రుడగును. అదియే నా భక్తి యోగమునకు మూలము. సో భక్తి యోగం ఎలా చేయాలి అనేటువంటిది భగవంతుడు ఉపదేశిస్తున్నారు దేవతలకి. సో ఆయన చేస్తున్నటువంటి ఈ జ్ఞానం ఎలా ఉంది అని అంటే, ఆయన ఏం చెప్తున్నారు అని అంటే, మీకున్నటువంటి జ్ఞానంతో మీరు నన్ను స్తుతించాలి. సో ఇది భక్తి యోగంలో చాలా చాలా ఇంపార్టెంట్. మనం అదే చేస్తున్నాం, అందరం కూడా భగవంతుణ్ణి స్తుతించాలి. మనము ఒకవేళ భౌతికంగా ఉన్నతి పొందినటువంటి వ్యక్తులను స్తుతిస్తే మనకేమొస్తుంది? ఏమీ రాదు, పాపం వస్తుంది. అదే మనం భగవంతుని స్తుతిస్తే అది మనకి ఆధ్యాత్మిక ప్రగతిని ఇస్తుంది. మనము బద్ధ జీవన స్థితి నుంచి ముక్త జీవన స్థితికి మనము వెళ్ళగలుగుతాము. అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, గొప్ప జ్ఞానముతో నన్ను స్తుతించిరి. దేవతలు కూడా స్తుతించారు. స్తుతించినప్పుడు వాళ్ళ భావన ఎలా ఉందో చూడండి. ఇప్పటి వరకు స్తుతించినప్పుడు భగవంతుని యొక్క గొప్పతనాన్ని అంగీకరించారు, భగవంతుని యొక్క స్థితిని వాళ్ళు తెలుసుకోగలిగారు. స్వయంగా భగవానుడు తప్ప వేరే ఎవరూ కూడా ముక్తిని ఇవ్వలేరు అనేటువంటి విషయాన్ని వాళ్ళు వాళ్ళ యొక్క స్థితిలో తెలియచేశారు. అంటే ఒక భక్తుడికి తెలియాల్సినటువంటి విషయాలన్నీ కూడా దేవతలకు తెలిసాయి. మామూలుగా చూస్తే జ్ఞానం లేనటువంటి వాడు భగవంతుడి దగ్గరికి కోరికలను తీసుకుని వెళ్తారు. అది ఎవరి దగ్గరికి వెళ్తున్నారు అనేటువంటి దాంతో సంబంధం లేదు. శివుడి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు కోరికలను తీసుకుని వెళ్తారు, బ్రహ్మ దగ్గరికి వెళ్ళినా కోరికలను తీసుకుని వెళ్తారు, లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళినా కోరికలు తీసుకుని వెళ్తారు, దుర్గాదేవి దగ్గరికి వెళ్ళినా కోరికలు తీసుకుని వెళ్తారు, వినాయకుడి దగ్గరికి వెళ్ళినా కోరికలు తీసుకుని వెళ్తారు, హనుమంతుడి దగ్గరికి వెళ్ళినా చివరికి కోరికలను తీసుకుని వెళ్తారు. తీసుకుని వెళ్ళినప్పుడు అప్పుడు మనము ఆ కోరికల గురించి మాట్లాడతాం, కానీ భగవంతుడి యొక్క గొప్ప శక్తి గురించి మనం ఎప్పుడైనా కీర్తిస్తామా? కీర్తించం. అది కీర్తించాలి అంటే మనకు ముందు జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానము అనేటువంటిది దేవతలకు ఉంది, అందుకనే భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోగలిగారు. వీళ్ళు పూర్తి భౌతికవాదులే అయినట్లయితే గనక భగవంతుడిని కీర్తిస్తూ నిన్ను కీర్తించడము అనేటువంటిది భౌతిక లాభం కోసం కాదు, నిన్ను కీర్తించిన వాడికి ముక్తి లభిస్తుంది అనేటువంటి మాట అనరు. కాబట్టి దేవతలు
శుద్ధ సత్వ స్థితిలోనే ఉన్నారు ఇప్పుడు. అందుకనే వాళ్ళు భగవంతుణ్ణి కీర్తించినప్పుడు చాలా గొప్పగా కీర్తించారు. భగవంతుడి యొక్క స్థాయిని మర్చిపోయి భగవంతుడు కోరికలు తీర్చడానికే వస్తారు అన్నటువంటి భావనలో వాళ్ళు కీర్తించలేదు. కీర్తించాల్సిందంతా కీర్తించేశారు. అందులో అంత భక్తి యోగం గురించే మాట్లాడారు. కీర్తన మొత్తం భక్తి యోగం గురించే ఉంది. ఆ తర్వాత చివరిగా మమ్మల్ని వృత్తాసురుడు ఇబ్బంది పెడుతున్నాడు, మమ్మల్ని వృత్తాసురుడి బారి నుంచి రక్షించు అని అడుగుతున్నారు. అంటే భగవంతుడి యొక్క పాద పద్మాలను పట్టుకుంటే ముక్తి లోపిస్తుంది అని అన్నారు. భగవంతుడి యొక్క పాద పద్మాలను పట్టుకుని మరి భౌతికమైనటువంటి కోరికను ఎందుకు కోరుతున్నారు దేవతలు అని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ దేవతలు కోరుతున్నటువంటిది కూడా భగవంతుడి యొక్క పాద పద్మాలను పట్టుకునే కోరుతున్నారు. అంటే వృత్తాసురుడి వల్ల వాళ్ళు కలిగినటువంటి ఇబ్బందులు కనుక తొలగిపోతే మేము నీకు భక్తి చక్కగా చెయ్యగలము అనేటువంటి భావన. అంటే భౌతికమైనటువంటి కష్టాన్ని తొలగించమని కూడా భగవంతుడిని కోరుకోవచ్చు, తప్పు లేదు. కానీ ఆ భౌతికమైనటువంటి కోరిక తీరితే మనం భగవంతుడికి దగ్గరకు అవుతామా దూరం అవుతామా అనేటువంటి దాని మీద భగవంతుడు మన కోరిక తీర్చాలా లేదా అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. ఓకే, ఒకవేళ మనకి ఈ భౌతికమైనటువంటి కోరిక తీర్చేశారనుకోండి, ఇక రేపటి నుంచి గుడికి పోను అని అంటే, రేపటి నుంచి భగవంతుడిని కీర్తించను, రేపటి నుంచి భగవంతుడు నామజపం చేయను అని అంటే భగవంతుడు ఎప్పటికీ మన కోరికను తీర్చరు. భగవంతుడు మనకి కోరికల్ని తీర్చినా మనకున్నది తీసేసినా ఎందుకు చేస్తారు అనంటే మనం భగవంతుడి వైపు చూడాలని, మనం భగవంతుడి పాద పద్మాలను పట్టుకోవాలని. అందుకని చాలా మందికి భౌతికమైనటువంటి కష్టాలను ఇస్తారు, కొంతమందికి భౌతికమైనటువంటి సుఖాలను ఇస్తారు. ఎందుకు ఆ తేడా? ఎవరికి ఏది ఇస్తే వాళ్ళు నా వైపు చూస్తారు అని భగవంతుడు అనుకుంటారో వాళ్ళకి అది ఇస్తారు. కాబట్టి కోరికలు తీర్చినా భగవంతుడి భక్తి కోసమే, కోరికలను తీర్చకుండా కష్టాలను ఇచ్చినా కానీ భగవంతుడి భక్తి కోసమే అనేటువంటిది మనము అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మీరు నన్ను స్తుతించి పవిత్రులయ్యారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎప్పుడైతే మనం భగవంతుని స్తుతిస్తామో వెంటనే మనకి హృదయంలో ఉన్నటువంటి కల్మషాలన్నీ పోతాయి, అప్పుడు మనం పవిత్రంగా మారిపోతాం. అదే మన భక్తి యోగానికి మూలము అని చెప్తున్నారు. ఓకే, భాష్యం. దేవదేవునికి గల నామములలో ఉత్తమ శ్లోకుడు అనునది ఒకటి, అనగా అతడు ఉత్తమ శ్లోకములతో స్తుతించబడును. భక్తి అనగా శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణమని భావము. నిరాకారవాదులు భగవంతుని స్తుతించరు కనుక స్తుతించరు కనుక ఏనాడును పవిత్రులు కాజాలరు. ఒకవేళ స్తోత్రపాఠము చేసినప్పటికీ అది పరమ పురుషుని ఉద్దేశించి ఉండదు. భగవంతుడు నామరహితుడని పలుకుచూ వారు తమ అజ్ఞానమును ప్రదర్శించుచుందురు. నీవు ఇది నీవు అది అని పరోక్షముగా స్తుతించునట్లు అవ్వారలు తామెవరిని ప్రార్థించుచున్నారో కూడా తెలియకుందురు. కానీ భక్తుడు మాత్రము సదా రూపవర్ణము వర్ణనకు సంబంధించిన స్తోత్రమే కావించుచుండును. గోవిందం ఆది పురుషం తమహం భజామి, గోవిందునకు శ్రీకృష్ణునకు ఇవే నామ వందనములు అనుచూ అతడు పలుకుచుండును. భగవంతుని స్తుతించు విధానం అది. మనుజుడు దేవదేవుని ఆ రీతిగా స్తుతించునుచో విశుద్ధ భక్తుడై భగవద్ధామమునకు వెడలుటకు అర్హుడగును. హరే కృష్ణ. ఓకే మదర్, సో భౌతికమైనటువంటి వ్యక్తులు చేసేటువంటి ప్రార్థనలు భక్తులు చేసేటువంటి ప్రార్థనలకి మధ్య తేడాని శ్రీ ప్రభుపాదుల వారు తెలియజేస్తున్నారు. ఎవరికి కీర్తిస్తున్నామో తెలియకుండా కీర్తి చేస్తాం. ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం, పురుష సూక్తం అనేటువంటిది స్వయంగా విష్ణు భగవానుడికి ఉద్దేశించబడింది, అది కూడా గర్భోదక సాయి విష్ణువుకి ఉద్దేశించబడి ఉంది. అలాంటి పురుష సూక్తాన్ని తీసుకెళ్లి ఏ కుమారస్వామికో ఏ శివుడికో ఏ పార్వతికో చదివామనుకోండి, అది మనం ఎవరిని ఉద్దేశించి ఏం మాట్లాడుతున్నాము అనేటువంటి విషయం మనకు అర్థం కాకుండా చేసేటువంటి ప్రార్థనల వల్ల ఎలాంటి లాభము లేదు. కాబట్టి మనము భగవంతుడి యొక్క స్థితిని తెలుసుకుని భగవంతుడికి చేయాల్సినటువంటి ప్రార్థనలు భగవంతుడికే చేయాలి తప్ప ఇతరులకు చేయకూడదు అనేటువంటి విషయం తెలుస్తుంది. ఓకే, సో చూస్తుంటాం మనం వేరే దేవీ దేవతల మంత్రాలు కూడా, ఒక్కొక్క దేవీ దేవతకి ఒక్కొక్క గాయత్రి మంత్రం కూడా ఉంది. ఓకే, సో ఆ విధంగా గాయత్రి మంత్రం అనేటువంటిది స్వయంగా శ్రీకృష్ణ భగవానుడికి ఉద్దేశించబడింది. అలాంటి గాయత్రి మంత్రాన్ని తీసుకెళ్లి మనము దాన్ని బాబా కోసం కూడా గాయత్రి మంత్రాలు చదువుతారు, లేకపోతే దుర్గ కోసం కూడా గాయత్రి మంత్రాలు చదువుతారు,
లేకపోతే ఇంకొకళ్ళు, అంటే ఇవన్నీ కూడా భక్తులు సృష్టించినటువంటి గాయత్రి మంత్రాలు ఇవన్నీ. సో ఒక్కొక్క దేవీ దేవతకు ఒక్కొక్క రకమైనటువంటి ఇది. కానీ మనము గుర్తుంచుకోవాలి, ఎప్పుడైనా సరే కీర్తించేటప్పుడు దేవీ దేవతని భగవంతుడి యొక్క సేవకుడు అనేటువంటి భావనలో కీర్తించాలి. అంటే దేవీ దేవతలను కీర్తించేటప్పుడు నువ్వు సేవకుడివి అనాలి తప్ప నువ్వు అఖిలలోక బ్రహ్మాండ నాయకుడివి అని అనకూడదు. ఓకే, మనం అలా కూడా కీర్తిస్తున్నాం మన అజ్ఞానంతో. దాన్ని స్వయంగా ఆ దేవీ దేవతలు కూడా అంగీకరించరు, ఎందుకంటే వాళ్ళు కూడా శుద్ధ భక్తులు కాబట్టి వాళ్ళు ఇలాంటి ఒక అసత్యమైనటువంటి పొగడ్తలని అంగీకరించే స్థితిలో వాళ్ళు లేరు. కాబట్టి మనకి ఎలాంటి భౌతికమైనటువంటి లాభాన్ని కూడా ఇవ్వరు మనం ఒకవేళ ఇలాంటి అసత్యమైనటువంటి కీర్తనలు చేస్తే. చూడండి, చాలామంది అఖిల లోక బ్రహ్మాండ నాయక అని నువ్వే, చివరికి అయ్యప్ప స్వామికి కూడా చేస్తారు అలానే. సో నేను విన్నాను అయ్యప్ప స్వామి మాలలు వేసుకున్నటువంటి వాళ్ళు కూడా నేను విన్నాను. యాక్చువల్గా అయితే ఏ శాస్త్రంలోనూ అయ్యప్ప స్వామి గురించి చెప్పలేదు, కానీ అయ్యప్ప స్వామిని ఒక దేవుణ్ణి చేసేశారు. అయ్యప్ప స్వామిని విష్ణువుకి శివుడికి పుట్టినటువంటి ఒక దేవుడిగా మార్చేశారు. ఎక్కడ ఏ శాస్త్రంలోనూ విష్ణువుకి శివుడికి అయ్యప్ప స్వామి పుట్టినట్లేదు. యాక్చువల్గా అది శివుడి యొక్క గణాలలో ఒకడు అయ్యప్ప, శివుడికి ఉన్నటువంటి గణాలలో ఒక అతని పేరు అయ్యప్ప. ఆయన ఆయన్ను తీసుకొచ్చి విష్ణువుకి శివుడికి పుట్టారు అని చెప్పేసి స్థల పురాణాన్ని ఆధారంగా చేసుకొని మనము ఇక మనం చేసేటువంటి కీర్తనలు ఇవన్నీ కూడా తమోగుణయుతమైనటువంటి పూజలు. అలాంటి పూజల వలన, అలాంటి వ్రతాల వలన మనం పొందేటువంటి ఆధ్యాత్మిక లాభము ఏమీ ఉండదు. సో కాబట్టి మనము చేసేటువంటి దేవీ దేవతల ఆరాధన చేసేటప్పుడు జ్ఞానంతో చెయ్యాలి అని భగవంతుడు చెప్తున్నారు. ఇప్పుడు దేవీ దేవతలే స్వయంగా ఆరాధన చేశారు, దేవీ దేవతలే స్వయంగా ప్రార్థనలు చేశారు. చేస్తున్నటువంటి ప్రార్థనలో ఆయన మీరు జ్ఞానంతో చేశారు అనేటువంటి విషయం చెప్పారు. అంటే మీకు తెలుసు ఎవరు దేవుడు ఎవరు దేవుడు కాదు అనేటువంటి విషయం మీకు తెలుసు అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 48. సూర్యకుమారి మాతాజీ, కిం ధురాపం మయి ప్రీతే. సూర్యకుమారి మాతాజీ హరే కృష్ణ మ్యూట్ చేసుకున్నారు. మల్లేశ్వరి మాతా చదవండి మాతాజీ. కిం ధురాపం మయి హరే కృష్ణ ప్రభుజీ, దండవత ప్రణామం ప్రభుజీ. కిం ధురాపం మయి ప్రీతే తథాపి విభుదర్షభా. తథాపి విభుదర్షభ మయ్యేకాంత మతిర్నాణ్యం. మయ్యేకాంత మతిర్నాణ్యం మత్తో వాంఛతి తత్వవీత్. మత్తో వాంఛతి తత్వవీత్. హరే కృష్ణ ప్రభుజీ దండవత ప్రణామం. దేవత శ్రేష్ఠులారా, నేను ప్రసన్నుడ నయనంతట మనిషికి దుర్లభమైనది లేదను, దుర్లభమైనది లేదనుట సత్యమే. అయినను మనస్సు ఏకాంతముగా నా యందు సంలగ్నమైన విశుద్ధ భక్తుడు మాత్రము నా భక్తి యోగావకాశమును తప్ప వేరేడియును నన్ను కోరడు. భాష్యం చదవన ప్రభుజీ. సో ఒకవేళ భక్తుడు కనుక ఎవరైనా కనుక నన్ను ప్రసన్నం చేసుకుంటే అలాంటి భక్తుడికి ఎలాంటి కష్టము ఉండదు, ఎలాంటి ఏ విషయమైనా సరే ఆయనకి కష్టతరంగా ఉండదు అనేటువంటి విషయం చెప్పారు. అయినా సరే నన్ను ప్రసన్నం చేసుకున్నటువంటి భక్తుడు భౌతికమైనటువంటి కోరిక కోరరు అని చెప్తున్నారు. చదవండి. భాష్యము, దేవతలు తమ ప్రార్థనలను ముగించి శత్రువగు వృత్రాసురుని వదకై ఆసక్తితో వేచిరి. అనగా వారు విశుద్ధ భక్తులు కారు. భగవంతుడు ప్రసన్నుడైనచో దేనినైనను సునాయాసంగా పొందగలిగినప్పటికీ దేవతలు మాత్రము భౌతిక లాభమునే కోరిరి. దేవతలు విశుద్ధ భక్తిని కోరుకొనవలెనని భగవానుడు తలిచినను తమ శత్రువులను వధించు అవకాశమునకై వారు ప్రార్థించరి. విశుద్ధ భక్తునికి భౌతిక స్థాయిలో నున్న భక్తునికి భేదమేది, భేదమిదియే. దేవతలు విశుద్ధ భక్తికై విశుద్ధ భక్తికై అడుగునందులకు భగవానుడు పరోక్షముగా చింతించను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే, దేవతలు కోరుకున్నటువంటి కోరిక వృత్రాసురుని చంపండి అని. అయితే భగవంతుడు కొంతవరకు దీనికి ప్రసన్నుడు అవ్వలేదు, అందుకనే ఇక్కడ
ఒకవేళ నా భక్తుడికి నేను ప్రసన్నునైతే ఇంకా భౌతికమైన కష్టాలు ఏమి ఉండవు, భౌతికమైన కష్టాల గురించి చింతించడు. కానీ నేను ప్రసన్నునైన తర్వాత కూడా మీరు ఇంకా నన్ను భౌతికమైనటువంటి సమస్యను తీర్చమని అడుగుతున్నారు అని ఇండైరెక్ట్ గా చెప్తున్నారన్నమాట. కాబట్టి దేవతల యొక్క స్థాయి ఏమిటి అంటే, ఒక్కసారి భగవంతుని ప్రసన్నం చేసుకున్న తర్వాత దేవతలు నాకు విశుద్ధ భక్తినివ్వు అని కోరుకొని ఉండాల్సింది. మనం చూస్తే శుద్ధ భక్తులు అందరూ కూడా భౌతికమైనటువంటి కోరికలతోటే భగవంతుడి దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా భగవంతుడు ప్రసన్నమైపోయిన వెంటనే భగవంతుణ్ణి భౌతిక కోరికతో వెళ్ళి కూడా భౌతిక కోరికను అడగకుండగా నాకు భక్తుల సాంగత్యాన్ని ఇవ్వు, నాకు నీ సేవ చేసుకునేటువంటి అవకాశాన్ని ఇవ్వు, నీ విశుద్ధ భక్తుణ్ణి అయ్యే అవకాశం ఇవ్వు, మళ్ళీ నాకు ఇంకొక జన్మిస్తే కనుక నీ భక్తుడిగా అయ్యే జన్మనివ్వు, ఇలాంటివి కోరుకుంటారు. కానీ అలా కాకుండా నాకు ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క వృత్తాసురుడిని గురించి చెప్పి వృత్తాసురుడిని బాధించి నన్ను తొలగించు అని చెప్తున్నారు అని అంటే, వాళ్ళ భక్తిలో స్థాయి అనేటువంటిది ఎంత అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అది భగవంతుని మాటల్లోనే అర్థమవుతుంది. విశుద్ధ భక్తులు భౌతిక పరిస్థితులకి చింతించరు అని చెప్తున్నారు. అందులోనూ భగవంతుడు ప్రసన్నమయ్యాక, ఇక భగవంతుడు ప్రసన్నమయ్యాక ఇంకెక్కడ భౌతికం, అంత ఆధ్యాత్మికమైనటువంటి కోరికలే ఉండాలి తప్ప భౌతికమైనటువంటి కోరిక ఉండకూడదు భగవంతుడి ముందు. అది ఇక్కడ చెప్తుంది 49. రాధారాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నవేద కృపణ శ్రేయా ఆత్మనో గుణ వస్తు దృక్. నా వేద కృపణ శ్రేయ ఆత్మనో గుణ వస్తు దృక్. తస్య తానిచ్ఛతో యచ్ఛేద్యది సో అపి తథావిదః. తస్య తానిచ్ఛతో యచ్ఛేదది సో అపి తథావిదః. భౌతిక సంపత్తులే సర్వస్వము అని గాని జీవిత చరమ లక్ష్యం అని గాని తలచు వారులు కృపాణులు అనబడుదురు, కృపణులు అనబడుదురు. ఆత్మ యొక్క పరమావశ్యకతను వారు ఎరుగరు. అంతేగాక అట్టి మూర్ఖులు కోరిన దాన్ని ఒసుగువాడు కూడా మూర్ఖుడనియే భావింపబడను. సో ఎవరైతే భౌతిక సంపత్తులే సర్వస్వం అనుకొని అదే చరమ లక్ష్యం అనుకొని ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని లోభులు అంటారు. కృపణులు అంటే లోభులు. ఓకే, సో ఆత్మ యొక్క పరిస్థితిని గురించి ఆలోచించకుండా, ఆత్మ యొక్క స్థితి గురించి ఆలోచించకుండా, ఆత్మకి ఏం కావాలి అనేటువంటి దాని గురించి వాళ్ళు తెలుసుకోకుండా వాళ్ళు ఒకవేళ భౌతిక కోరికలనే కోరుకున్నారనుకోండి భగవంతుణ్ణి, వాళ్ళని మూర్ఖులు అని అంటారు. అలా భౌతిక కోరికలు తీర్చేవాడిని కూడా మూర్ఖుడని అంటారు అని చెప్తున్నారు. అంటే మనం చాలా వరకు దానాలు ధర్మాలు ఇవన్నీ చేస్తున్నాం. భగవద్గీత చదవకముందు దానాలలో కూడా రకాలు ఉంటాయి అనేటువంటి విషయం మనకు తెలియదు. దానాలలో సత్వగుణయుతమైనటువంటి దానం ఉంటుంది, రజోగుణయుతమైనటువంటి దానం ఉంటుంది, తమోగుణయుతమైనటువంటి దానం కూడా ఉంటుంది. ఇన్ని రకాల దానాలు ఉంటాయని మనకు తెలియదు. దానం అడిగిన వాడికి దానం ఇవ్వడమే దానం అను అంతే తప్ప ఇంకెంతకు మించి ఇంకేమి ఉండదు అని మనం అనుకుంటాం. కానీ భగవద్గీతలో ఇన్ని రకాల దానాలు ఉంటాయి అనేటువంటి విషయం చెప్పారు. ఒకవేళ ఈ మీరు చేసేటువంటి ఈ దానం అంతా కూడా భౌతిక పరిధిలోనే ఉన్నట్లయితే, భౌతిక పరిధిలో ఉన్నటువంటి దానము అనేటువంటిది మూర్ఖుడు మాత్రమే చేస్తాడు. ఎందుకంటే కోరుకున్నవాడు మూర్ఖుడే, తీర్చేవాడు కూడా మూర్ఖుడే. ఒకవేళ ఎవరికైనా సరే ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వగలిగారనుకోండి, అది ఆధ్యాత్మిక పరిధిలో మీరు మీరు చేయగలిగినటువంటి దానం అవుతుంది. మీరు చూడండి, ధృతరాష్ట్రుడు గుడ్డివాడు, భౌతికంగా గుడ్డివాడు, మరి ఆధ్యాత్మికంగా ధృతరాష్ట్రుడు ఆధ్యాత్మికంగా కూడా గుడ్డివాడే. ఎందుకంటే పాండవుల మీద కౌరవులు యుద్ధం చేసి గెలవాలి అని కోరుకున్నారు. కానీ పాండవుల పక్షంలో ధర్మం ఉందని, పాండవుల పక్షంలో కృష్ణుడు ఉన్నాడని గుర్తించలేకపోయాడు. అంటే ఆధ్యాత్మిక అంధత్వం అది. ఈ ఆధ్యాత్మిక అంధత్వాన్ని కలిగి ఉండడము అనేటువంటిది చాలా శాపం. అందుకనే ఇక్కడ భగవంతుడు భౌతికమైనటువంటి కోరికలను కోరుకున్న వాడిని మూర్ఖుడుగానే చెప్తున్నారు, తీర్చిన వాడిని కూడా మూర్ఖుడుగానే చెప్తున్నారు. ఓకే, చదవండి మాత చదవండి మాత చదవండి. హరే కృష్ణ. భాష్యము. కృపణులు బ్రాహ్మణులను రెండు తరగతుల జనులు కలరు. బ్రహ్మము అంటే పరతత్వము నెరిగి ఆ విధముగా తన నిజమైన హితము నెరిగిన వాడే బ్రాహ్మణుడు. ఇక లౌకికమగు దేహాత్మ భావన కలిగిన వాడే కృపణుడు.
తన మానవ జన్మను లేదా దేవతా జన్మను ఏ విధముగా వినియోగించుకోవాలనో తెలియక కృపణుడు ప్రకృతి చే తయారు చేయబడిన విషయములచే ఆకర్షితుడగును. సదా భౌతిక లాభములనే కోరునట్టి కృపణులు మూర్ఖులు, సదా ఆధ్యాత్మిక లాభమునే కోరునట్టి బ్రాహ్మణులు బుద్ధిమంతులు. ఆత్మహితము నెరగక కృపణుడు ఏదేని భౌతిక విషయం నడిగిచో దాని నొసుగువాడు కూడా మూర్ఖుడే అగును. కానీ శ్రీకృష్ణ భగవానుడు మూర్ఖుడు కాడు, అతడు పరమ బుద్ధిమంతుడు. ఎవడేని భౌతిక లాభములకే కృష్ణుని గోరినచో అతడు వాని నొసగడు. పైగా అతడు భౌతిక వాంఛలను మరచి తన పాద పద్మములకు ఆకర్షితుడయ్యే బుద్ధిని ఆ దేవదేవుడు వసగును. అటువంటి సందర్భములలో కృపణుడు భక్తు భౌతిక వస్తువుల కొరకే శ్రీకృష్ణుని స్తుతించినప్పటికీ ఆ దేవదేవుడు అతని స్తుతులను హరించి అతడి భక్తుడయ్యేడి సమృద్ధిని సద్బుద్ధిని వసగును. ఈ విషయమున భగవానుడు చైతన్య చరితామృతము మధ్యలీల 22.39 నందు ఇట్లు పలికెను. అమీ విజ్ఞ ఏయి మూర్ఖే విషయ కేనే దివ సర్వచ స్వచరణామృత దీయ విషయ భూలై భా. నేను పరమ బుద్ధిమంతుడను, ఆయనచో ఈ మూర్ఖునికి భౌతిక సంపత్తులను నేల ఒసగవలను. దానికి బదులు అతడు నా పాద పద్మాశ్రయస్సుదను కైకొనున్నట్లు చేసి మిథ్యాపూర్వకమగు భౌతిక భోగమును మరుచినట్లు భావించదను. తాను చేసేటి భక్తికి భౌతిక సంపత్తులు లభించవలనని ఎవడేని శ్రద్ధగా భగవంతుని ప్రార్థించినచో భగవంతుడు అంటే మూర్ఖుడగు భక్తుని వలె మూర్ఖుడు కానివాడు అతనిపై ప్రత్యేక అనుగ్రహమును చూపి అతనికున్నదంతయు హరించి కేవలము పాదపద్మ సేవలోనే సంతృప్తి చెందడి బుద్ధిని క్రమముగా నొసుగును. మూర్ఖుడగు బాలుడు తనకు విషము నిమ్మని తల్లిని కోరినచో విజ్ఞురాలగామె నిక్కముగా దాన్ని నొసుగదనుచు ఈ సందర్భమున శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు వ్యాఖ్యానించింది. భౌతిక సంపత్తులను అంగీకరించుట అనగా విషము అంటే జన్మ మృత్యు పరంపరను అంగీకరించుటే అని లౌకికుడు ఎరుగడు. బుద్ధిమంతుడగు బ్రాహ్మణుడు భవబంధ విముక్తినే కోరుకొను. మానవుని నిజమైన హితమిదియే. హరే కృష్ణ. ఓకే, సో కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీరు కోరుకునేటువంటి కోరిక ఎలా ఉంది అనేటువంటిది చాలా 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 ఇంపార్టెంట్. తిరుపతిలో వారు హెచ్చరిస్తున్నారు ఇక్కడ, కృష్ణుడి దగ్గరికి వెళ్ళి భౌతికమైనటువంటి కోరికను కోరితే కనుక ఈ మూర్ఖుడు ఇంకెంతకాలం భౌతికమైనటువంటి కోరికలు కోరతాడు, ఇంకా భౌతిక సంపత్తులను ఇంకా ఇంకా పొంది నా భక్తిని చేసేటువంటి మార్గంలోకి రాడు, కాబట్టి వీడికి భౌతిక సంపత్తులు తీసేస్తే తప్ప నా భక్తి చేయడు అని చెప్పేసి మన ఆయన్ను ఉద్ధరించడం కోసం భగవంతుడు భౌతిక సంపత్తులు తీసేస్తారు. అందుకని చాలా మంది కృష్ణుడి దగ్గరికి వెళ్ళరు. ఆధ్యాత్మిక కోరికతోనే కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి తప్ప భౌతికమైనటువంటి కోరికతోటి కృష్ణుడి దగ్గరికి వెళ్ళకూడదు. ఎందుకంటే నాకు విషం ఇమ్ము అని చెప్పేసి తల్లి దగ్గరికి వెళ్తే తల్లి విషం ఇస్తుందండి. సో నాకు శక్తి సామర్థ్యాలు వస్తాయి, నేను రోజు కొంచెం విషం తాగితే అని చెప్పేసి తల్లి దగ్గరికి వెళ్ళి విషం అడిగితే తల్లి ఇస్తుందా విషం? ఇవ్వదు. అలానే మనం కూడా భౌతికమైనటువంటి కోరికలు అనేటువంటివి మన ఆధ్యాత్మిక పతనానికి కారణం. కాబట్టి ఈ భౌతికమైనటువంటి కోరికలను కనుక తీరిస్తే భగవంతుడు మనం ఆధ్యాత్మికంగా పురోగమించము అని చెప్పేసి భగవంతుడే స్వయంగా మనకు ఉన్నటువంటి భౌతిక సంపత్తులు కూడా తీసేటువంటి ప్రమాదం ఉంది. ఒకవేళ భగవంతుడు మనకు భౌతిక సంపత్తులు ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. ఎప్పుడు అని అంటే మనకి ఇవ్వబడినటువంటి భౌతిక సంపత్తి మనము భగవత్ సేవలో ఉపయోగించగలము, ఇంకొక నలుగురిని భక్తులుగా చేయగలము, ఇంకొక 100 మందిని భక్తులుగా చేయగలము. ఒక టెంపుల్ కడతాడు వీడు, వీడికి కనుక భౌతికమైనటువంటి సంపత్తులు ఇస్తే వీడు ఆ సంపత్తిని ఉపయోగించి భగవంతుని యొక్క మందిరాన్ని నిర్మించి అక్కడికి 100,000 మంది భక్తులు వచ్చేలా చేసి వాళ్ళందరినీ కూడా భగవంతుడి భక్తులుగా మార్చేస్తారు అని అనుకున్నప్పుడు భగవంతుడు వాళ్ళకి భౌతికమైనటువంటి సంపత్తిని కూడా ఇస్తారు. కాబట్టి ఎప్పుడు ఎవరికి ఏది ఇస్తే వాళ్ళు భక్తులు అవుతారో వాళ్ళకి అది ఇస్తారు, ఏది ఇస్తే భక్తులు అవరో వాళ్ళకి అది ఇవ్వరు, ఏది ఉండడం వల్ల కూడా భక్తులు ఎవరో అది తీసేస్తారు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి, మనము భక్తులుగా ఉండాలి, అది ఇంపార్టెంట్ మనకున్న దానితో. నెక్స్ట్ హైమవతి మాతాజీ. స్వయం నిశ్రేయ సంవిద్వాన్ నవక్యజ్ఞాయ కర్మహి. స్వయం నిశ్రేయ సంవిద్వాన్ నవక్యాజ్ఞాయ కర్మహి. నరాతి రోగిణో అపత్యం వాంచతోపి విషక్తమః. నరాతి రోగిణో అపత్యం వాంచతో అపి విషక్తమః. భక్తియోగ విజ్ఞానమున ప్రవీణుడు విశుద్ధ భక్తుడు
భౌతిక భోగార్థము కామ్య కర్మల నెలకొనమని మూర్ఖునికి ఉపదేశించడు. ఇక అట్టి కర్మలలో అతనికి తోడ్పడని వేరుగా చెప్పనేలా రోగి అపత్యమును కోరినప్పటికీ దాని నొసగినట్టి అనుభవజ్ఞుడు వైద్యుడే అట్టి వైద్యునే అట్టి భక్తుడు పోలును. ఓకే. సో రోగి డాక్టర్ దగ్గరికి వెళ్తే డైరెక్ట్ డాక్టర్ ఏం చెప్తాడు? పత్యం చేయమని చెప్తాడు. నేను పత్యం చేయను అని చెప్పినా కానీ తప్పదు, భగవంతు డాక్టర్ మాత్రం నువ్వు పత్యం చేస్తేనే నీకు తగ్గిద్ది అని చెప్తాడు. అలానే భవరోగాన్ని కలిగి ఉన్నటువంటి మనం కూడా భగవంతుడి దగ్గరికి వెళ్తే భగవంతుడు మనము భౌతికమైనటువంటి కోరికలను కోరుకుంటే ఆ కోరికలు కోరుకున్నటువంటి మనము ఒక రోగాన్ని కలిగి ఉన్నటువంటి పేషెంట్ లాగా ఉండి కూడా మనం అన్నీ భోగించాలి, అన్నీ తినాలి అని కోరుకునేటువంటి కోరికలాగానే ఉంటుంది అని చెప్తుంది. హైమతి మాతాజీ మ్యూట్లో ఉన్నారు. భాష్యం. దేవతల ఒసిగడి వరములకు భగవంతుడి ఒసిగడి వరములకు భేదం ఇచ్చటనే ఉన్నది. దేవతోపాసకులు కేవలము ఇంద్రియ భోగార్థమే వరములను అడుగుదురు. కనుకనే భగవద్గీత 7.28 వారు బుద్ధి రచించిన వారుగా వర్ణింపబడింది. కామై సస్తే కృతజ్ఞాన ప్రపద్యంతే అన్య దేవత తం తం నియమమస్తాయ ప్రకృత్యా నియతా స్వయా. విషయ కోరికలచే జ్ఞానం హరింపబడిన వారు ఇతర దేవతలకు శరణు దొచ్చి తమ గుణములను బట్టి ఆయా పూజా విధానములను అనుసరించురు. చదవమంటారా ప్రభు? తీవ్రముకు ఇంద్రియ భోగేచ్ఛ కారణముగా బద్ధజీవులు సాధారణముగా జ్ఞానహీనులై ఉందురు. ఎట్టి వరము నడుగవరను వారెరుగరు. కనుకని భౌతిక లాభం కొరకు వివిధ దేవతలను అర్పించమని అభక్తులకు వివిధ శాస్త్రములలో తెలుపబడినది. ఉదాహరణకు అందమైన భార్యను కోరేవాడు ఉమను లేదా దుర్గాదేవిని అర్పించవలెను. రోగ విముక్తిని కోరువాడు సూర్యదేవిని అర్చించవలెను. కానీ దేవతలను వరము అడగటం కారణము కామమే. భౌతిక జగత్తు లయానంతరము ఆ వరములన్నీయును వారి నసిగిన వరదాతలతో పాటు నశించిపోవును. కానీ మనుజుడు విష్ణు భగవాన్ని ఆశ్రయించినచో అతడు భగవద్ధామమును చేరుటకు తోడ్పడి వరమును ఆ దేవదేవుడు ఒసుకును. ఈ విషయము భగవద్గీత 10.15 స్వయముగా శ్రీకృష్ణునిచే ధృవపరచబడినది. తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగంతం ఏనమా ఉపాయాంతితే. సదా తన సేవలో నిలపరిగిన భక్తునకు శ్రీకృష్ణుడు దేహత్యాగానంతరము తనను చేరుటెట్లో ఉపదేశించను. ఈ విషయము అతడు భగవద్గీత 4.9 ఇట్లు పలికెను. జన్మ కర్మ చిమే దివ్యం ఏవం యో వేతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దీప్తిని ఎరిగినవాడు శరీర త్యాగం పిమ్మట తిరిగి భౌతిక జగమును జన్మింపగా నా శాశ్వతమైన ధామమునే పొందగలడు. శ్రీకృష్ణ భగవాన్ని వరదానం ఇది. దేహ త్యాగానంతరం భక్తుడు భగవద్ధామముని చేరును. భక్తుడు మూర్ఘముగా ఏదైనా భౌతిక వరమును కోరినను శ్రీకృష్ణుడు వారిని నొసగుడు. కనుక లౌకిక జీవనమునందు పరమాసక్తులైన జనులు సాధారణముగా కృష్ణ భక్తులు కాజాలరు. దానికి బదులు వారు దేవతోపాసకులవుతారు. కామై సస్తే కృతజ్ఞాన ప్రపద్యంతే అన్య దేవత. కానీ దేవతల వరదానములు భగవద్గీత యందు గర్హింపబడినవి. అంతవత్తు ఫలం తేషాం తద్భావ అత్యల్ప మేధసం. అల్పజ్ఞులకు మనుషులు దేవతలను పూజించరు. కానీ వారు ఒసగటి ఫలములు అల్పములు తాత్కాలికములు అయి ఉన్నవి. దేవదేవుని సేవ యందు గలపనని అవైష్ణవుడు బుద్ధికి ఉండకు మూర్ఖునిగా పరిగణింపబడను. హరే కృష్ణ ప్రభు దండాత్మ. హరే కృష్ణ. సో సో భగవంతుడి దగ్గరికి వెళ్తే మనకి భగవంతుడు ఎలాంటి ఏమి ఇస్తారంటే మనకి బుద్ధి యోగాన్ని ఇస్తారు. బుద్ధి యోగం అని అంటే ఏ విధంగా మనం భగవంతుడిని చేరుకోవాలి అనేటువంటి జ్ఞానాన్ని మనకి ఇస్తారు. అది ఎలా? మనకి భగవంతుడు కావాలి అని కోరుకుంటే భగవంతుడి దగ్గరికి మనం వెళ్తే మనకి భగవంతుడు బుద్ధి యోగాన్ని ఎలా ఇస్తున్నారు అని అంటే, ఇప్పుడు గురువును పొందడం ఏదైతే ఉందో అదే బుద్ధి యోగం. గురువుని ఎందుకు పొందుతారు? భౌతిక లాభం కోసం ఎవరు గురువుని పొందరు. గురువుని ఓన్లీ భగవద్ధామానికి వెళ్ళడం కోసం గురువు కావాలి. మనకి భగవంతుడి గురించి జ్ఞానం పొందడం కోసం గురువు కావాలి. మనకి ఆ విధంగా ఆధ్యాత్మిక లాభం పొందడం కోసం గురువుని పొందాలి. కానీ ఆధ్యాత్మిక లాభం కోసం పొందడం కోసం గురువుని పొందాలి. కానీ భౌతిక లాభం కోసం గురువుని పొందకూడదు. చాలామంది గురువుని పూజిస్తారు, గురువుకి
అన్ని రకాల సేవలు చేస్తారు. కానీ వాళ్ళ లక్ష్యం ఏమిటి అని అంటే ఆధ్యాత్మిక లాభం కాదు, భౌతిక లాభం. చూడండి, చాలామంది చేస్తారు అలా. అలా భౌతిక లాభం కోసం నా దగ్గరకు వస్తున్నారు అని తెలుసుకున్నటువంటి గురువు కూడా ఏం చేస్తాడు, ఆయన కూడా ఆ అవకాశాన్ని ఉపయోగించి అలాంటి శిష్యుడి దగ్గర అనేక రకాలైనటువంటి సేవలు చేయించుకొని ఒక్కొక్క సేవకి ఒక్కొక్క ఫీజు పెట్టి ఆ ఫీజును వసూలు చేస్తూ ఉంటాడు ఆయన. అలాంటి వ్యక్తులు నిజమైనటువంటి గురువులు కారు. నా పాదాలు కడగండి, 10,000 కట్టండి, నాకు పాద సేవ చేయండి, లేకపోతే నాకు ఇంకొక రకమైన సేవ చేయండి, దానికి 20,000 కట్టండి. అంటే గురువు కూడా ఆయనకి సేవలు చేయటానికి అనేక రకాలైనటువంటి ప్యాకేజీలు పెట్టి సేవలు చేయించుకొని ఆ ప్యాకేజీలు వసూలు చేసేటువంటి వాళ్ళు నిజమైనటువంటి గురువులు కారు. గురువు అంటే భగవంతుడికి మనతోటి సంబంధాన్ని తెలియచేసేటువంటి వాడు గురువు, మనల్ని భగవద్ధామానికి తీసుకెళ్లేటువంటి వాడు గురువు. భౌతిక లాభాలను ఇచ్చేటువంటి వాడు గురువు కాదు. భౌతికంగా ఆశీర్వాదాలు ఇస్తారు, నేను వస్తాను మీ ఇంట్లో కాలు మోపుతాను, కాలు మోపానంటే లక్ష్మీదేవి మోపినట్టే మీ ఇంట్లో మొత్తం కూడా శుభమే జరుగుతుంది అని చెప్పేటువంటి గురువులు కూడా ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళని ఆశ్రయించడం వల్ల మనకి ఎలాంటి లాభము లేదు. కాబట్టి భగవంతుడిని ఆశ్రయించాలి. మనకి బుద్ధి యోగాన్ని ఇస్తారు, అంటే గొప్ప గురువుని ఇస్తారు. ఆ తర్వాత ఆ గురువు ద్వారా భగవంతుడి యొక్క జన్మ కర్మల గురించి, ఆయన యొక్క దివ్యత్వం గురించి తెలుసుకొని తిరిగి మళ్ళీ ఈ భౌతిక విశ్వంలో శరీరాన్ని తీసుకుని మళ్ళీ జన్మించాల్సిన అవసరం లేనటువంటి ఒక స్థితికి మనల్ని తీసుకువెళ్ళగలుగుతారు. ఓకే, 51వ శ్లోకం అమృత మాతాజీ. హరే కృష్ణ. మగవన్యాత భద్రం వో భగవన్యాత భద్రం వో తథ్యం చ మృషి సత్తమం తథ్యం చ మృషి సత్తమం విద్యావ్రత తపస్సారం తపస్సారం విద్యావ్రత తపస్సారం గాత్రం యాచత మాచిరం గాత్రం యాచత మాచిరం. హరే కృష్ణ ప్రభు. ఓ ఇంద్ర, మగవాడను అనేకు శుభము కలుగుగాక. ఋషి సంతముడగు దధ్యచుని దదీని దదిచి కడకు చే వెడలుము విద్యావ్రత తపస్సుల యందు పరిపూర్ణుడైన అతని దేహము దృఢమైనది. శీఘ్రమే అతని కడకేగి వాని దేహమును యాచింపుము. భాష్యము: బ్రహ్మ మొదలుకొని చీమ వరకు ప్రతి జీవుడు ఈ భౌతిక జగత్తునందు తన దేహమును సుఖముగా ఉంచవలెననియే ఆసక్తి పడును. విశుద్ధ భక్తుడు కూడా సుఖముగానే ఉండవచ్చును, కాని అట్టి వరమునకై అతడు ఆతృత పడడు. స్వర్గరాజగు ఇంద్రుడు ఇంకను సుఖమయమగు జీవనమునే కోరియున్నందున దధ్యాచుని దేహమును యాచించుమని విష్ణు భగవానుడు అతనికి ఉపదేశించెను. విద్యావ్రత తపస్సుల కారణంన దధుచిని దేహము మిగుల దృఢమై ఉండెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఇక్కడ సలహా ఇస్తున్నారు నువ్వు చేయాల్సింది ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. సో భగవంతుడు స్వయంగా అవతరించరు, ఎందుకంటే కోరినటువంటి కోరిక దేవీ దేవత అయినటువంటి ఇంద్రుడి యొక్క, లేకపోతే ఇంద్రుడితో పాటు ఉన్నటువంటి దేవతల యొక్క భౌతికమైనటువంటి సుఖం కోసం కోరారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు దధీచి దగ్గరికి వెళ్ళండి. దధీచిని ఇక్కడ దధ్యంచి అనేటువంటి పేరుతో కూడా పిలిచారు. దధీచి అన్న దధ్యంచుడు అన్న సేమ్. కాబట్టి మీరు దధీచుడి దగ్గరికి వెళ్తే ఆయన శరీరాన్ని అడగండి. ఆయన శరీరం చాలా దృఢమైనటువంటి శరీరం, ఎందుకంటే ఆయన జ్ఞానం పొంది ఉన్నారు, ప్లస్ ఆయన చేసినటువంటి తపస్సుల వలన, ఆయనకున్నటువంటి జ్ఞానం వలన శరీరం చాలా దృఢంగా మారిపోయింది. అలాంటి తపస్సు చేసినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయన శరీరాన్ని అడగండి అనేటువంటి విషయం ఇక్కడ తెలియచేశారు. మల్లేశ్వరి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. సమా ఆది గతో దధ్యా సవా అధిగతో దధ్యా అస్విభ్యాం బ్రహ్మ నిష్కలం అస్విభ్యాం బ్రహ్మ నిష్కలం యద్వా అశ్వ శిరో నామ యద్వా అశ్వ శిరో నామ తయోరమరతాం వ్యథాత్ తయోరమరతాం వ్యదాత్.
ఆ దంద్యంచ ఋషి అనగా దధీచి స్వయముగా ఆధ్యాత్మిక జ్ఞానమును అవగతము చేసుకుని పిదప దానిని అశ్విని కుమారులకు వసగెను. ద్వంద్వంచుడు ఆ మంత్రములను అశ్వశిరము ద్వారా వసగుట వలన వానికి అశ్వశిరమని పేరు కలిగిన దధీచి నుండి ఆ మంత్రములను బడిసి అశ్విని కుమారులు జీవన్ముక్తులైరి. చదన ప్రభుజీ భాష్యం కూడా. ఈ క్రింద కథను పలువురు ఆచార్యులు తమ వ్యాఖ్యానముల యందు వివరించి ఉండిరి. నిశమ్య ధర్వణం దక్ష ప్రవర్గ్య బ్రహ్మ విద్యయో ద్వదంచనం సమూపాగమ్యం తం ఊచాన్ తురద్యాసినౌ భగవాన్ దేహినౌ విద్యాం ఇతి శ్రుత్వాన్ శ్రుత్వా సహ చాబ్రవీత్ కర్మణ్యవస్థితో ద్యాహం పచ్చా దక్షామి గచ్చితం తయర్నో గతయేరేవ సక్ర అగచ్యతం ముని. ముని ఉవాచ విషజోర్విద్యాం మా వదీరస్మిన్. నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవండి. దదీజి మహామునికి సకామ కర్మ నిర్వహణములకు సంబంధించిన పూర్ణ జ్ఞానము ఉండెను. అతడు ఆధ్యాత్మిక జ్ఞానమునందు అగ్రసరుడై ఉండెను. ఈ విషయమును తెలుసుకున్న అశ్విని కుమారులు అతను దరిచేరి బ్రహ్మ విద్యను ఉపదేశించమని అర్థించరి. అంతట దదీజి ఇప్పుడు నేను సకామ కర్మ యజ్ఞమును నెలకొని ఉన్నాను, తరువాత రండి అని ప్రత్యుత్తరమిచ్చెను. అశ్విని కుమారులు వెడిలిపోయినంతట స్వర్గరాజు ఇంద్రుడు దదీచిని సమీపించి, మునివర్య, అశ్విని కుమారులు వైద్యులు మాత్రమే, దయచేసి వారికి బ్రహ్మ విద్యను ఉపదేశింపకుండుట నా మాట వినక వారికి ఆ విద్యను ఉపదేశించినచో మీకు శిరఛేదనము కావింపగలను అని పలికెను. దదీచిని ఆ ప్రకారం హెచ్చరించి ఇంద్రుడు స్వర్గమునకు మరలిపోయెను. ఇంద్రుని కోరిక నెరిగిన అశ్విని కుమారులు తిరిగి దదీచి కడకేగి తమకు బ్రహ్మ విద్య నొసగమని అర్థించిరి. అప్పుడు దదీచి ఇంద్రుని హెచ్చరికను వివరింపగా, తొలుత మీ శిరము ఖండించి అశ్వశిరము అమర్చిదము. దాని ద్వారా మీరు బ్రహ్మ విద్యను ఉపదేశించినప్పుడు ఇంద్రుడు వచ్చి ఆ శిరము ఖండించినప్పుడు మీ పూర్వ శిరము మేము అమర్చిదము అని అశ్విని కుమారులు తెలిపిరి. బ్రహ్మ విద్యను వస్తుందని వాగ్దానం చేసి ఉన్న కారణమున దదీచి వారి ప్రస్తావనమును ఆమోదించును. దదీజి అశ్వముఖమున బ్రహ్మ విద్యను ఉపదేశించినందుకు ఆ బ్రహ్మ విద్య అశ్వశిరమయం తెలియబడినది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో అశ్విని కుమారులకి బ్రహ్మ విద్యను తెలియచేశారు ఈ దదీచి. సో అది దాని యొక్క వృత్తాంతం గురించి ఇక్కడ తెలియచేస్తున్నారు. ఆయన సకామ కర్మ నిర్వహణ చేయటము తెలుసు, నిష్కామ కర్మ చేయటము కూడా తెలుసు ఆయనకి, భక్తి యోగం గురించి కూడా తెలుసు. ఎప్పుడైతే అశ్విని కుమారులు వచ్చేసి మాకు బ్రహ్మ విద్యను నేర్పించు అని అన్నప్పుడు ఆయన సకామ కర్మలు చేసేటువంటి యజ్ఞంలో ఉన్నారు. అప్పుడు ఆయన మీరు తర్వాత రండి అని చెప్పారు. సో చెప్పడం వల్ల ఇప్పుడు ఏం జరిగింది అంటే, ఇంద్రుడు మీరు వాళ్ళకి బ్రహ్మ విద్య నేర్పకండి అని చెప్పేసి ఆదేశం ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఒకవేళ మీరు కనుక బ్రహ్మ విద్య నేర్పితే కనుక మీ శిరస్సు ఖండిస్తాను అని చెప్పేసి దదీచికి ఇంద్రుడు హెచ్చరించడం జరిగింది. అందుకని మళ్ళీ అశ్విని కుమారులు ఏం చేశారు, అశ్విని కుమారులకి వైద్య విద్యలు తెలుసు కాబట్టి అశ్విని కుమారులు ఏం చెప్పారంటే, మీ శిరస్సు ఇంద్రుడు ఖండించడానికంటే ముందే ఖండించేసి మీ శిరస్సు ప్లేస్లో ఒక అశ్వం యొక్క శిరస్సును పెట్టుకోండి, ఎప్పుడైతే ఇంద్రుడు వచ్చి మీ అశ్వ శిరస్సును ఖండించేస్తాడో అప్పుడు మీ ప్లేస్లో మీ అశ్వ శిరస్సు పోగొట్టుకున్న మీరు మళ్ళీ మీ నిజమైనటువంటి శిరస్సును మేము పెట్టి మిమ్మల్ని మళ్ళీ బ్రతికిస్తాము అని చెప్పేసి చెప్తారు. అలా చెప్పడం వల్ల అశ్విని కుమారులకి అశ్వ శిరస్సుతోటి బ్రహ్మ విద్యను నేర్పగలిగినటువంటి వాడు దదీచి అని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఎప్పుడో జరిగినటువంటి సంఘటన గురించి ఇక్కడ గుర్తు చేస్తున్నారు. అశ్విని కుమారుల ద్వారా పొందినటువంటి అశ్విని కుమారులకి ఆయన ఇచ్చినటువంటి బ్రహ్మ విద్య గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. నెక్స్ట్ రామారావు ప్రభుజీ. ఎన్న శ్లోకం ప్రభుజీ? 53. ఎంత? దధ్యన్నథర్వణస్త్వస్త్రే. ఎన్నో శ్లోకం ప్రభుజీ? 53. అధ్యాయం 9. 9వ అధ్యాయం 53. అధ్యాయం 9 53. దధ్యన్న తర్వణస్త్రస్త్వస్థే. దొరకలేదు ప్రభుజీ, ఎవరికని ఇవ్వండి. గౌరీ మాత చదువు.
हरे कृष्ण प्रभु दादा प्रणाम तद्यन्नथर्वणस्त्वस्त्रे तद्वन्यथर्वणस्वस्ते स्वस्त्रे वर्माभेद्यं मदात्मकम् वर्माभेद्यं मदात्मकम् विश्वरूपाय यत्पादात् विश्वरूपाय यत्प्रादात् स्वस्थाय त्वमधास्ततः स्वस्थाय त्वामधास्ततः దుర్వేద్యమగు నారాయణ కవచమును దదరితుడు కృష్ణ కొసగెను అతడు దానిని తన పుత్రుడగు విశ్వరూపన కొసగగా అతడు అతని నుండి మీరు దానిని గ్రహించిరి. ఈ నారాయణ కవచం వలననే దదీచి దేహము ఇప్పుడు అతి దృఢముగానున్నది. కనుక మీరు అతని దేహమును యాచింపుడు. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. ఏదైతే నారాయణ కవచం ఉందో విశ్వరూపుడి ద్వారా ఇంద్రుడు పొందినటువంటి నారాయణ కవచం మొదటిగా దధీచి ద్వారానే చెప్పబడింది. ఆ దధీచి ఎవరికి చెప్పారట? త్వస్తకి తెలియచేశారు, త్వస్త విశ్వరూపుడికి తెలియచేశారు, విశ్వరూపుడు అది మీకు తెలియచేశారు. అలాంటి దధీచి ఆ యొక్క నారాయణ కవచం కారణంగానే ఆయన శరీరం అంతా కూడా దృఢంగా ఉంది. కాబట్టి ఆయన శరీరాన్ని మీరు యాచించండి అని ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు. ఓకే, అన్నపూర్ణ మాతాజీ. युष्मभ्यं याचितो अस्विभ्यां युष्मभ्यं याचितो अस्विभ्यां धर्मज्ञो अज्ञानि दास्यति धर्मज्ञो अज्ञानि दास्यति ततस्थैरायुध श्रेष्ठो ततस्थैरायुध श्रेष्ठो विश्वकर्मा विनिर्मितः विश्वकर्मा विनिर्मितः येन वृत्रा शिरोहर्ता मत्तेज उपब्रह्मितः मत्तेज उपब्रह्मितः మీ పక్షమున అశ్విని కుమారులు దద్యంచుని దేహమును యాచించినచో అనురాగవశమున అతడు తప్పక దానిని నొసగలడు. అతడు ధర్మావగాహనమున అనుభవజ్ఞుడు కనుక ఈ విషయమున ఎట్టి సందేహము వలదు. దదీచి తన దేహము నొసంగినంతట విశ్వకర్మ అతని ఎముకచే వజ్రాయుధమును తయారు చేయగలడు. నా తేజో సమన్వితమగు ఆ వజ్రాయుధము తప్పక వృతాసురుణ్ణి పరిమార్చగలదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, సో మీరు డైరెక్ట్ గా వెళ్ళి అడగండి, మీరు వెళ్ళి అశ్విని కుమారులకు చెప్పండి. అశ్విని కుమారులు వెళ్ళి దదీచిని దేహం అడుగుతారు. ఆయన దేహాన్ని తీసుకొచ్చినటువంటి అశ్విని కుమారుల దగ్గర నుంచి దేహం తీసుకుని దాన్ని విశ్వకర్మకి ఇస్తే విశ్వకర్మ ఆయన దేహం ద్వారా వజ్రాయుధాన్ని తయారు చేస్తారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఆ వజ్రాయుధం ఉత్రాసురుణ్ణి తప్పకుండా చంపుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఎవరు చదువుతారు మాత్రం? ఆరో స్కందం. ఓకే ప్రభుజీ. 55వ శ్లోకం. तस्मिन् विनिहते यूयम् तुम्दो अध्यायम् प्रभुजी ये वर्क नहीं बने प्रभुजी चलो मटर चलो मटर तस्मिन् विनिहते यूयम् तस्मिन् विनिहते यूयम् तेजो अस्त्रायुध संपदः संपदः तेजो अस्त्रायुध संपदः भूयः प्राप्स्यथ भद्रं वो भूयः प्राप्स्यद्य भद्रं वो न हिंसन्ति च मत्परान् न हिंसन्ति च मत्परान् నా తేజస్సు చే వృత్తాసురుడు మరణించినంతట మీరు మీ బలమును ఆయుధములను సంపదను తిరిగి పొందగలరు. ఆ విధముగా మీ అందరకును శుభము చేకూరగలదు. వృత్తాసురుడు ఉల్లోకములను నశింపజేయగలిగినను అతనికి ఎట్టి అతని వలన మీకెట్టి భయము వలదు. అతడు కూడా నా భక్తుడే. అతడు ఎన్నడును మీ ఎడ మాశ్చర్యమును చూపడు. చదివిన ప్రభుజీ భాష్యము. భక్తిని భక్తుడు ఎవ్వరి ఎడను ఈర్ష్యను కలిగి ఉండడు. ఇక ఇతర భక్తుల ఎడ
ఈశ్వరుడు ఈశ్వరుడిపై ఉండడని నేరుగా చెప్పని ముందు తెలుపబడినట్లు వృత్తాసురుడు కూడా భక్తుడే. అందువలన అతడు దేవతలను ద్వేషించిన అవకాశము లేదు. నిజమునకు తనంతటి తానే అతడు దేవతలకు వేలు చేయ యత్నించగలడు. సన్నిమిత్తై వరంత్యాగో వినాశే వినాశే నియతి నశతి అని చాణక్య పండితుడు పలికెను. కాలక్రమమున దేహముతో పాటు మనిషి యొక్క సమస్త సంపత్తులు నశించియే తీరును. అందువలన దేహము ఇతర సంపత్తులు ఏదేని ఉత్తమ ప్రయోజనమునకు ఉపయోగపడని పడినచో భక్తుడు దేహత్యాగమునకైనను వెనుదీయడు. విష్ణు భగవానుడు దేవతలను రక్షింపగోరెను కనుక ముల్లోకములను మృంగివేయు సమర్థుడైనప్పటికీ వృత్తాసురుడు ఆ దేవతల వలన మరణించుటకు సంసిద్ధుడు కాగలడు. జీవించి ఉన్నప్పుడు భక్తిత సేవలో నెలకొని ఉండి మరణానంతరము ఆధ్యాత్మిక జగత్తులో అదే సేవలో నెలకొనును. కనుక భక్తునికి జీవన్ మరణములకు భేదం ఉండదు. జీవన్ మరణములకు భేదం ఉండదు. అతని భక్తిత సేవ నిరాటంకముగా కొనసాగును. శ్రీమద్ భాగవతమందలి వృత్తాసురుడు ఆవర్పించుటను షష్ఠ స్కందములోని 9వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. వృత్తాసురుడు ముల్లోకాలని నశింపచేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు అయినా ఆయన శక్తి సామర్థ్యాలను ఉపయోగించి ముల్లోకాలని నాశనం చేయడు అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? ఇది భగవంతుడు చెప్తున్నారు. ఆయనకి ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నా కానీ ఆయన ముల్లోకాలని నాశనం చేయడు. ఎందుకు అంటే ఆయన నా భక్తుడు కాబట్టి అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు దేవతలకి కోరిక తీర్చుతున్నట్టు మనకు కనిపిస్తుంది, కానీ ఈ కోరిక తీర్చడం వల్ల దేవతలకి కలిగేటువంటి లాభము వృత్తాసురుడికి. ఎందుకంటే వృత్తాసురుడు భక్తుడు కాబట్టి దేవతల ద్వారా మరణించి ఆయన భగవద్ధామానికి వెళ్తారు. సో వృత్తాసురుడు రెడీగా ఉన్నారు మీతో చావడానికి అని చెప్తున్నారు ఇక్కడ వృత్తాసురుడు. ఒకవేళ మీరు వెళ్ళి వృత్తాసురుడితో యుద్ధం చేస్తే వృత్తాసురుడు మీ ద్వారా చావడానికి కూడా సిద్ధపడతాడు, కానీ మిమ్మల్ని ఏమి నాశనం చేయడు. ఎందుకు అంటే ఆయన ఒక భక్తుడు కాబట్టి. ఒక భక్తుడు ఇంకొకళ్ళకి నాశనం అవ్వాలి అని కోరుకోడు, ఇంకొకళ్ళ మీద ఈర్ష్యని పొందడు. కాబట్టి వృత్తాసురుడు యొక్క స్థితి అలాంటిది అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. మనకి రాబోయే అధ్యాయంలో మనకు తెలుస్తుంది వృత్తాసురుడు ఎంత గొప్ప భక్తుడు అనేటువంటి విషయం. ఇక్కడ అసురుడుగా కనిపించాడు. మరి అంత గొప్ప భక్తుడు అసురుడు ఎలా అయ్యారు? ఎందుకు వృత్తాసురుడు ఇలా జన్మించారు? వృత్తాసురుడు ఎందుకు అంత భారీ శరీరాన్ని కలిగి ఉండి ఒక రాక్షసుడిలా పుట్టారు? మరి భక్తుడు అంటున్నారు ఇక్కడ. అది మనకి నెక్స్ట్ అధ్యాయంలో వస్తుంది. వృత్తాసురుడు యొక్క పూర్వజన్మ మొత్తం కూడా మనకి వివరించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీరు వెళ్ళి దధీచి శరీరంలోంచి పొందినటువంటి ఎముకలతోటి వజ్రాయుధాన్ని తయారు చేసి వృత్తాసురుడిని చంపొచ్చు. ఆ వృత్తాసురుడు కూడా మీరు తయారు చేసినటువంటి వజ్రాయుధాన్ని, అంటే ఇక్కడ విశ్వకర్మ ద్వారా తయారు చేయబడినటువంటి వజ్రాయుధం ఏదైతే ఉందో దాని ద్వారా చావడానికి సిద్ధంగా ఉంటారు, కానీ మీకేమీ హాని కలిగించరు అని చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక్కడికి 9 అధ్యాయాలు కంప్లీట్ చేసాం. రేపు 10వ అధ్యాయం స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచా కల్పతరు భ్యశ్చ కృపా సింధుభ్య ఏవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ.